सो हाई हेलो फ्रेंड्स अंदर की नमस्ते मुख्य वीडियो उपाध्याय पोस्ट बदली की संबंधी उपाध्याय बदली की संबंधी क्लियर इनफर्मेशन एक्सप्लेन जरूरत वीडियो चूस्त प्रति तपकड़ा अब इनफर्मेशन मंदिर रीच जरूरत ఎవరైతే కొత్త టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ కోసం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఒక లెక్క అయితే తెలుస్తుంది ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే టీచర్ల బదిలీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది జూలై 15 తర్వాత ఆన్లైన్ విధానంలో మనకి బదిలీలు అయితే జరుగుతాయంట కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు మనకి ఆన్లైన్ లో కౌన్సిలింగ్ అనేది ఈ విధంగా జరుగుతుంది సేమ్ మనకి అదే విధంగా ఈ టీచర్ల బదిలీల ప్రక్రియ కూడా జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఎవరైతే ఒకే పాఠశాలలో పని చేస్తూ ఉండిపోయారో వాళ్ళు సొంత ప్రాంతాల్లో దగ్గర ప్రాంతాలకు బదిలీ కావాలనుకుంటున్నారు వాళ్ళి సువర్ణ అవకాశం గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం మనం చూసినట్లయితే ఈ టీచర్ పోస్టుల బదిలీల ప్రక్రియ అనేది పూర్తైనట్లయితే ఆంధ్రప్రదేశ్ లో మనకి మొత్తం 13 జిల్లాల్లో ఎన్నెన్ని ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయనే దానిపై కూడా మనకి ఒక స్పష్టమైన లెక్క అయితే తెలుసు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు రాష్ట్రంలో 15,000 ఉపాధ్యాయ ఖాళీలు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి మనకి త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందంట మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది మనకి ఈ పాటికే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి 2020 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావాల్సి ఉంది ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ టెట్ నోటిఫికేషన్ కానివ్వండి డిఎస్సి నోటిఫికేషన్ కానివ్వండి కొద్దిగా డిలే అవుతూ వచ్చాయి మనకి ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఏదైతే ఉందో మనకి పూర్తి స్థాయిలో పూర్తైన వెంటనే మనకి కొత్త డిఎస్సి కి సంబంధించి క్లియరెన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే 100% కనిపిస్తూ ఉన్నాయి మనకి కొత్త టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ లో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి కంప్లీట్ చేసిన అనంతరం మనకి 2020కి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ పై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి గత ప్రభుత్వ హయాంలో 2018లో మనకి మొత్తం 7902 పోస్టులకు సంబంధించి 2018లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది ఇంకా పూర్తి కాలేదు వివిధ కోర్టు కేసుల కారణంగా మనకి పెండింగ్ అయితే నడుస్తుంది మనకి ప్రస్తుతం ఆ కేసులపై ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేసి ఆ పోస్టులను పూర్తి స్థాయిలో కొత్తగా మనకి స్కూళ్ళు తెరిచే నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయాన్ని కూడా పలుమార్లు స్పష్టం చేయడం జరిగింది మనకి 2018 పోస్టుల భర్తీ ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించి అది పూర్తి కాగానే కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం మనకి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు మీ ప్రిపరేషన్ ఇదే విధంగా స్పీడ్ అప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా డైలీ టెస్ట్లు అదే విధంగా మోడల్ పేపర్స్ లైవ్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు అందుతూనే ఉన్నాయి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్